प्रेस अकाडमी चेयरमैन अल्लब नारायण पुट्टिनरोजु संदर्भंगा TUWJH 143 प्रेस क्लब आध्वर्यंलो वेमुलवाड पट्टणंलो संबरాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పుట్టినరోజు సందర్భంగా TUWJH 143 రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సారథి అల్లం నారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మంగళవారం రోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా TUWJH రాష్ట్ర ఉపాధ్యక్షులు లైక్ భాషా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న నారాయణ సేవలను కొనియాడుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఎనలైన్ సేవలు అందిస్తున్నారని, కోవిడ్ బాధ పడ్డ జర్నలిస్టులకు ప్రత్యేకంగా వారికి ఇన్సూరెన్స్ మంజూరు చేయడమే కాకుండా మృతి చెందిన కుటుంబాలకు కూడా అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అల్లం నారాయణ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తాహిర్ పాషా, రెగ్యులర్ ఆఫీసర్ కులిపాకన సయ్య, జిల్లా రమేష్ కోత్వాల్ శ్రీనివాస్, సభగోని రవీందర్, జితేందర్, ప్రవీణ్, సందీప్, ప్రదీప్, రజనీకాంత్, శ్రీకాంత్, ప్రశాంత్, జగన్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సారథి అల్లం నారాయణ సార్ జన్మదినం, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వేములవాడ ప్రెస్ క్లబ్ TUWJH 143 ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత TJF ఉద్యమ సంస్థ నుండి రూపాంతరం చెంది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏర్పడిన అనంతరం నుంచి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన అల్లం నారాయణ సారథ్యంలో సుమారు ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల నిధులతో యావత్ తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. వివిధ కారణాల చేత మరణించిన జర్నలిస్టుల కుటుంబాల కోసమే కావచ్చు, ప్రమాదాలకు గురైన జర్నలిస్టుల కుటుంబాలకు, జర్నలిస్టులకే కావచ్చు, కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించడమే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు అల్లం నారాయణ సార్ నేతృత్వంలో కొనసాగుతున్నాయి, ఇంకా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం. ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.